టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయిస్తామని గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త భీమనేని చిట్టిబాబు అన్నారు. పేద ప్రజల ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం వనరులుగా మార్చుకుంటుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలపై భారం మోపిన జీవో నంబర్ 82ను రద్దు చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎంపీడీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలకు 1983 నుంచి 2013 వరకు ఇళ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. అయితే ఈ ఇళ్లపై ఓటీఎస్ పథకాన్ని బలవంతంగా రుద్దడం అన్యాయమన్నారు. అసలే ప్రజలు తీవ్ర ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. భారం మోపడం సమంజసం కాదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కడితే ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాసు, మాజీ అధ్యక్షులు దేవసుందరం, తెలుగు యువత అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 2 అక్టోబర్ నెల జీవో నెంబర్ 82 అనే ఒక జీవోని ఈ వైసీపీ ప్రభుత్వం అమానుషంగా రిలీజ్ చేసి దాని ద్వారా ఈ బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో 83 నుంచి 2011 వరకు దాదాపు 56 లక్షల వ్యక్తుల గురించి కుటుంబాల నుంచి ఈ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి దాదాపు 4600 కోట్లు వసూలు చేసే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తుంది. ఇది ఎంత అమానుషం అంటే 1983లో ఆ రోజు దివంగత నేత డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఈ పేదలకు గృహహక్కు కల్పించి ప్రతి పేదవాడికిను గృహం కావాలి, ఇల్లు కావాలి అనే ఒక దీంతో ఆయన ఆ రోజు సంపూర్ణ గృహ హక్కుని మన ఈ రాష్ట్ర ఆంధ్ర ప్రజలకు ఇచ్చారు. ఆ హక్కును కూడా కళ రాస్తూ దాని తర్వాత వచ్చిన ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు. ఈరోజు పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. అప్పుడు కూడా ఎవరు కూడా ఈ డబ్బులు ఎవరైతే వాళ్ళు 3000, 4000, 5000, 10000 అప్పుగా ఇచ్చిన డబ్బుని ఎవరు కూడా వడ్డీతో సహా వసూలు చేస్తాం అని ఎవరు చెప్పి వీళ్ళపైన భారం మోపలేదు. ఇక్కడ కూడా వనరులుగా మార్చుకొని పేద ప్రజల బతుకులను కూడా ఈరోజు ఆదాయ వనరులుగా మార్చుకొని వాళ్ళ దగ్గర దాదాపు 5000 కోట్లు వసూలు చేసే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఈరోజు మేము ఎంపీడీఓ గారికి మా గంగాధర నెల్లూరు నియోజకవర్గం తప్పున గంగాధర నెల్లూరు మండలంలో మన ఎంపీడీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఈ జీవో నంబర్ 82 ఏదైతే ఉందో ఓటీఎస్ పద్ధతి ద్వారా మీరు వసూలు చేస్తున్న ఈ డబ్బుల్ని ఇమీడియట్గా తిరిగి